కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 500 రైతు సంఘాలు ఈ రోజు జరపతల పెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీవాస్ పిలుపునిచ్చారు. సందర్భంగా మూండూరు సొసైటీ దగ్గర గిరిజన సదస్సులో మాట్లాడుతూ రైతుల భారత్ బంద్ అన్ని వర్గాల ప్రజలు వర్తక వాణిజ్య వర్గాల నుండి కూడా విస్తృత మద్దతు లభించిందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేపు దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద భారత్ బంద్ జరుగుతావన్నది. ఈ భారత్ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి మొత్తం ప్రజానీకానికి రైతు సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఢిల్లీలో అత్యంత ఎక్కువ చలి ఉన్నా సరే రైతులు మొక్కవని దేశంతోటి గత 8 రోజులుగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తా ఉన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను తక్షణ రద్దు చేయాలని అలాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసవరించుకోవాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు కేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గం వరిస్తా ఉంది. రైతులు ఐక్యంగా పోరా లక్షలాది మంది ఢిల్లీ నడిబొడ్డుకు వచ్చి పోరాటం చేస్తా ఉంటే ఆ పోరాటాన్ని అణచివేయాలని చెప్పేసి లాఠీ ఛార్జీలు అరెస్టులు భాషవాయు ప్రయోగాలు